తల్లి వంటిదని, ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలో ఉంటానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పదవులు ముఖ్యం కాదని, నైతిక విలువలే ముఖ్యమని తెలిపారు. మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ తిరస్కరించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువచ్చి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ నగర అభివృద్దికి బాటలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. నగరానికి తాగునీటి కోసం ఎల్ఎండి నుండి పైప్ లైన్ల నిర్మాణం అప్పుడే వేసినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. 73-74 రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీ చట్టాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. మున్సిపాలిటీలపై ప్రభుత్వ పెత్తనం చెలాయించే చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. మున్సిపల్ చట్టాన్ని తిరస్కరించినందుకు గవర్నర్ను అభినందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులను అధికార నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయడం లేదని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చదు, కానీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తుంది చెప్పండి. వాళ్ళు అంటారు కాంగ్రెస్ ఓటైతే ఏమవుతుందా, మళ్ళీ మేమే చేయాలి కదా అని చెప్పండి. రేపు నువ్వే చేయాలి, కానీ నీ కళ్ళు వేసే విధంగా, నీ కళ్ళు తెరిపించే విధంగా ప్రజా తీర్పు వస్తేనే కొద్దిగా చలనం వస్తుంది నీ లోపల. లేక నీకు అనుకూలంగా ఓటేస్తే నువ్వేమనుకుంటావు, నువ్వు చేసేదేలా శభాష్ అనుకుంటావు. ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలని చెప్పాలంటే, వాస్తవాలు ప్రతిబింబం చేయాలని చెప్పాలంటే, మొన్నటి ఎన్నికలలో నువ్వు ఏమేమి వాగ్దానాలు చేసినవో వాటి అమలుకు సంబంధించి ఏదైతుందో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మన కార్యక్రమాన్ని మనం లేవనెత్తాలని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనో భారతీయ జనతా పార్టీ గెలిచిందనో మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన 2004 ఎన్నికలు వచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు మీద చంద్రశేఖర రావు గారు దాదాపు 140,000 మెజార్టీ గెలిచారు. ఆయన రాజీనామా చేసినటువంటి ఉప ఎన్నికలో